ఎవరిని కామెంట్ చేయడం అనేటటువంటిది ఉండదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, అలాంటి వాళ్ళ పేర్లు చెప్పి దాన్ని మరొక రకంగా సొంత లాభాలకి వాడుకునేటటువంటి వ్యక్తులని, అది ఒక రకమైనటువంటి సామాజిక అనారోగ్యాన్ని కలిగించేటటువంటి స్థితి ఉన్నప్పుడు తప్పకుండా అలాంటి దాని గురించి చెప్పాల్సిన బాధ్యత ఎవరికో ఒకళ్ళకు ఉంటుంది. మరి సమాజ హితాన్ని కోరేటటువంటి వ్యక్తిగా అలాంటిది ఏదైనా అవసరమైతే చెప్పడం భావ్యం కనుక అలాంటి దాని గురించి మేము ఎప్పుడైనా ఏదైనా అను ఉంటాం. కానీ అది కూడా ఈ మధ్యకాలంలో ఎప్పుడు మేము అలాంటి మాటలు అనలేదు. ఎప్పుడో బహుశా 20 సంవత్సరాల క్రితం ఎప్పుడో అన్న మాట గురించి ఇలా వచ్చింది అని మాకు మన వాళ్ళు చెప్పారు. ఎందుకంటే మేము సాధారణంగా ఈ మీడియా సంబంధించిన దాంట్లో మేము ఉండం, మేము చూడం దాన్ని. ఈ మధ్యన మీడియాతో మేము మాట్లాడుతున్నాం, కానీ చాలా కాలం దాంతో కూడా మేము దూరంగా ఉన్నాం. ఈ మధ్యన కూడా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే సమతామూర్తి గురించి మాట్లాడవలసినటువంటి ఒక సన్నివేశం ఏర్పడింది. సో వీ డూ సో. అయితే దాంట్లో మేమేదో గ్రామదేవతల్ని తూలనాడినట్లుగాను, తద్వారా ఆదివాసీలందరికీ కూడా అది ఒక అవమానకరంగా భావించినట్లుగాను కూడా చాలామంది అనుకుంటున్నారు. బహుశా వారు దాన్ని సవరించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. మేము ఎప్పుడూ ఎవరిని కూడా అందులోనూ ఆదివాసీల కోసం స్కూల్స్ పెట్టి ఆరోగ్య శిబిరాలని పెట్టి ఇంతవరకు భారతదేశంలో బహుశా ఏ సంస్థ చేయని కార్యక్రమాలు మన వికాస తరంగిణి సంస్థ చేసింది. వికాస తరంగిణి అనేది మాది ఒక సంస్థ, అందులో ఆరోగ్య వికాస్ అనేటువంటిది ఒక విభాగం, విశేషించి మహిళల ఆరోగ్య విభాగం. ముఖ్యంగా మహిళల్లో క్యాన్సర్ అనేది చాలా భారతదేశంలో ఎక్కువగా ఉన్న విషయం మన వాళ్ళందరికీ తెలుసు. అందులోనూ సర్విక్స్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ఇవి రెండు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వాటిని ముందే గుర్తించి వాటికి మందులు ఇచ్చి వాటిని తగ్గించి వాళ్ళకి ఆరోగ్యంగా ఉన్నట్టయితే, ఒక మహిళ ఆరోగ్యవంతురాలైతే ఆ కుటుంబము, ఆ గ్రామము, వాళ్ళ బంధువర్గం అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. మగవాడికి ఆరోగ్యం చెడితే పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఓ 2 పూట్ల పడుకుంటాడు, తర్వాత పని చేసుకుంటాడు మళ్ళీని. కానీ ఒక మహిళ 1 పూట పడుకుంటే మాత్రం ఆ కుటుంబం అంతా అతలాకుతలం అవుతుంది అనే విషయాన్ని అందరికీ తెలియచేసి వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి కనుక దానికోసం వాళ్ళకి ముందర ఆ విషయాన్ని స్పష్టం చేసి అవేర్నెస్ క్యాంప్ అంటాం, అవగాహన జరిపించి మొట్టమొదటి 1 వారంలో 5 రోజుల అవగాహన, ఆ తర్వాత 1 రోజు వాళ్ళ ఆరోగ్యానికి ఒక శిబిరం, అంతా ఉచితంగా, అంతా ఫ్రీగా. మామూలుగా బయట మన ఒక టెస్ట్ చేస్తే దానికి 1000 రూపాయలు అవుతుంది, దాని ప్యాప్ స్మియర్ టెస్ట్ అంటారు దాన్ని. అది అవసరం లేకుండా అంతకంటే ఎఫెక్టివ్గా పనిచేసేటటువంటి ఒక టెస్ట్ విఐఏఏ అంటారు, విజువల్ ఇన్స్పెక్షన్ విత్ ఎసిటిక్ యాసిడ్ అని అంటారు దాన్ని. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు అందించినటువంటి ఒక విధానం. ఆ విధానంలో ఇంతవరకు 12.5 లక్షల మంది మహిళలకి, దాంట్లో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు, ముఖ్యంగా ఆదివాసీ జనాలు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. ఆ కార్యక్రమాల్లో మాతో పాటు పాల్గొన్న వాళ్ళల్లో డాక్టర్స్లో కూడా క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. మొదట్లో ఇలాంటి కార్యక్రమానికి మీరు రండి అని ఆ డాక్టర్స్ని ఇన్వైట్ చేస్తే వాళ్ళు కొంచెం హెజిటేట్ చేసేవాళ్ళు, కొంతమంది తిట్టేవాళ్ళు కూడా, ఏదో ఈ స్వాములంతా ఇట్లాంటివే మాయలు చేస్తారు అన్నట్లుగా. కానీ వచ్చి ఒకసారి మన వాళ్ళు నడిపించినటువంటి ఆ క్యాంప్లో పాల్గొన్న తర్వాత వాళ్ళు మా దగ్గరికి వచ్చి ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసి ఆ కార్యక్రమాన్ని మేము ఇంకా బాగా ప్రోత్సహిస్తాం అని చెప్పినటువంటి క్రిస్టియన్ డాక్టర్స్ కూడా చాలామంది ఉన్నారు, ముస్లిం డాక్టర్స్ కూడా చాలామంది ఉన్నారు. మనకి అది ముస్లిమా, క్రిస్టియనా, ఆదివాసియా, హరిజన, గిరిజన అనే ప్రశ్న లేనే లేదు. మహిళ సమాజానికి మూల కేంద్రం. ఆ మహిళల్లో సామాన్యులే మంచి ఆరోగ్యంగా ఉండాలి అని అనుకున్నప్పుడు జనాల్ని ప్రభావితం చేసేటటువంటి దేవతలుగా ఉండేవాళ్ళు, వాళ్ళని చిన్నచూపు చూసేటటువంటి పద్ధతిని మేము ఎప్పుడు ప్రోత్సహించాం, దాన్ని ఎంకరేజ్ చేయం కూడా. కానీ ఆ పేరుతో జరిగేటటువంటి అరాచకాలు పక్కన ఉంటాయే, అలాంటి వాళ్ళని మనం తప్పకుండా అరికట్టాల్సిన బాధ్యత ఉంటుంది, దాని గురించి హెచ్చరించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. సో దాన్ని అర్థం చేసుకోనటువంటి వ్యక్తులు చాలామంది
చాలా వర్గాల్లోంచి బహుశా కారణం ఏమిటి అనేటటువంటిది వాళ్ళ వాళ్ళ వివేచనకే మేము వదిలేస్తున్నాం. కానీ పని కట్టుకుని దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేసి ఈ మధ్యన టీవీల్లో వాళ్ళ వాళ్ళ ముఖాలని ప్రదర్శిస్తున్నారు అనేది మేము వింటున్నాం. ఎందుకంటే ఈ మధ్యనే ఉక్రెయిన్ రష్యా వాళ్ళ యొక్క హడావుడు కొంచెం తగ్గింది, అంచేది వేరే హడావుడులే ఇంకా మొదలు కాలేదు అంచేది, మరి ఏదో ఒక హడావుడు ఉండాలి కదా అన్నట్టుగానేమో బహుశా మాకు తెలియదు. కానీ ఇది ఒక పెద్ద ఇష్యూ కింద చేసి దాన్ని చాలా ప్రచారం చేసుకుంటున్నారు. నిజంగా సామాజిక హితం మీద కాంక్ష ఉండేటటువంటి వ్యక్తులైతే వచ్చి మాట్లాడాలి, విషయం తెలుసుకోవాలి, దాని సరైనటువంటి విధానంలో స్పందించాలి. కేవలం వేదికలెక్కి టీవీలెక్కి వాటి ముందర నిలబడి కేవలం వాళ్ళ వాళ్ళ యొక్క భావ ఆవేశాన్ని కక్కుకోవడం అనేటటువంటిది వాళ్ళ వాళ్ళ పబ్లిసిటీని కోరుకునేటటువంటి వ్యక్తులు చేసుకునేటటువంటి ఒక అల్ప ప్రచార కార్యక్రమాలు తప్ప నిజానికి సామాజిక హితం అనేటటువంటి దాంట్లో అవకాశం ఉండదు. ఎప్పుడైనా సరే సమాజానికి హితకరమైనటువంటి ఏ కార్యక్రమమైనా అలాంటి దాంట్లో మేము ఉంటాం. అలాంటి వాళ్ళు ఎవరితోటైనా మేము కలవడానికి ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉంటాం. ఎందుకంటే మాకు ఆస్తికులు నాస్తికులు కూడా మిత్రులు ఉన్నారు మాకు. ఇందాక మేము చెప్పామే స్వీయ ఆరాధన సర్వ ఆదరణ అనేది మా స్లోగన్, మా మోటో. నేను భక్తుడిని కావచ్చు, ఒకడు నాస్తికుడు కావచ్చు, వాడి నాస్తికత్వం వాడు ఆలోచించుకున్న వాడు దాన్ని స్వీకరించినటువంటి ఒక మార్గం తన మనోవికాసానికి. భక్తి అనేది నేను స్వీకరించినటువంటి మార్గం నా మనోవికాసానికి. కానీ సమాజ వికాసానికి ఇవి రెండూ అవసరం కాదు. ఆ సమాజ వికాసంలో మన ఇద్దరం కలవాలి, నాస్తికుడు కలవాలి, ఆస్తికుడు కలవాలి. నాస్తికంలో ఉండే వివిధ మార్గాలు కలవాలి, ఆస్తికంలో ఉండే వివిధ మార్గాలు కలవాలి. సమాజం అనేటటువంటి ఒక పెద్ద వేదిక మీద పనిచేసేటప్పుడు అందరూ కలిసి పనిచేస్తేనే అది సమాజానికి ఆరోగ్యకరం. ఆ సమాజమే క్రమంగా వికాసం వైపు సాగుతుంది. ఇది పూర్తిగా 100% నమ్మిన వాళ్ళం మేము. అందుకే మొన్నను మన సమతామూర్తి కార్యక్రమం భాగ్యనగరంలో జరిగినప్పుడు మన భారతదేశంలో ఉత్తరం నుంచి దక్షిణం, పశ్చిమ నుంచి తూర్పు దాకా ఉండేటటువంటి భిన్న భిన్న సంప్రదాయాలకు సంబంధించినటువంటి ధర్మాచార్యులు అని ఎవరెవరిని అనుకుంటారో వాళ్ళందరినీ ఆహ్వానించాం. అందులో ద్వైతులు ఉన్నారు, అద్వైతులు ఉన్నారు, విశిష్టాద్వైతులు ఉన్నారు, భిన్న అచింత్య భేదాభేదం వాళ్ళు ఉన్నారు, శుద్ధాద్వైతం వాళ్ళు ఉన్నారు, జైనులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, ఆస్తికులు ఉన్నారు, నాస్తికులు కూడా ఉన్నారు. అందరూ కలిసి సమాజానికి కావాల్సినటువంటి మంచి విషయాల్ని మనం ఒక 4 వేళ ఎన్నుకున్నాం, వాటిని గురించి అక్కడ చర్చ చేశాం, దాని మీద కొంత ప్రగతిని సాధించడం కూడా జరిగింది. ఈ ఎందుకు ఈ మాటని ప్రస్తావన చేస్తున్నామంటే కేవలం పబ్లిసిటీ కోరుకుని సమాజంలో ఉండేటటువంటి టీవీల ద్వారా అమాయకులైన ప్రజలని రెచ్చగొట్టడం అనేటటువంటిది సులభం, కానీ అది సమాజానికి హితం కాదు. సమాజ హితం నిజంగా కాంక్షించేటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా కూర్చుని ఆలోచన చేయాలి, దాని మీద ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక రెజల్యూషన్స్ పాస్ చేసుకోవాలి, వాటిని అమలు పరిచేటువంటి ప్రయత్నం చేయాలి. అలాంటి దాంట్లో మేము ఎప్పుడూ కూడా బద్ధ దీక్షితులమై ఉంటాము అనే విషయం బహుశా మా పరిచయం కలిగిన వాళ్ళందరికీ తెలుసును. ఏమైనప్పటికీ కూడా ఈవేళ రకరకాలుగా మాట్లాడేటువంటి వ్యక్తులు ఎవరో ఒక వేదిక దొరికింది కదా అని, ఏదో ఒక కెమెరా దొరికింది కదా అని రకరకాలుగా మాట్లాడడం ఇప్పుడు కూడా ఆరోగ్యకరం కాదు, అది మంచిది కూడా కాదు, దానివల్ల సాధించేది కూడా ఏముండదు. ప్రజల్ని రెచ్చగొట్టడం అనేటటువంటిది అది తాత్కాలిక ప్రయోజనాలను నెరవేర్చచ్చు, కానీ దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలకు అది ఎప్పుడు కూడా మంచి పద్ధతి కాదు అనేది తెలుసుకోవడం చాలా అవసరం అని మేము సూచన చేస్తున్నాం. ఏదైనప్పటికీ కూడా ఈవేళ లక్ష్మీదేవి పుట్టినరోజు, మహిళా లోకానికి మరొకసారి మేము మంగళాశాసనం చేస్తూ సామాన్యులు కావచ్చు, దాంట్లో దేవతల్లో ఉండొచ్చు,
ఉత్తమమైనటువంటి సామాజిక ప్రగతిశీలక కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు కావచ్చు. అలాంటి నారీమణులందరికీ కూడా మేము అనేక అనేక మంగళాశాసనాలు చేస్తూ రేపు రాబోయే 16 నుంచి 21 దాకా జరిగే అమ్మవారి యొక్క ఈ ప్రతిష్టా కార్యక్రమానికి అందరినీ కూడా భగవద్బంధువులందరినీ కూడా మేము ఆహ్వానిస్తూ అనేక అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. మీ అందరికీ కూడా ఈవేళ విశేషించి మరో కార్యక్రమం కూడా ఏంటంటే, రామానుజాచార్యుల వారు భగవంతుణ్ణి శరణాగతి ఎట్లా చేయాలి, హౌ టు సరెండర్ టు గాడ్ అనేటటువంటి దానికి సంబంధించి 3 గద్యాలు రాశారు. వారు మొత్తం 9 వర్క్స్ వాడివి, అందులో 3 వర్క్స్ శరణాగతి గురించే చేశారు. అది ఈవేళ చేశారు. ఎందుకంటే శ్రీరంగ క్షేత్రంలో అమ్మవారు అయ్యవారు ఇద్దరు ఈవేళ ఒక చోటకి చేరతారు. వారిద్దరూ కలిసి ఉండే సమయంలో ఈ పని చేయాలి. ఎందుకంటే రక్షించేవాడు దేవుడైనా ఆ దేవుడికి మంచి ప్రేమ కలిగేటట్లుగా ప్రోత్సహించి ప్రేరేపించి మన మీద కరుణా వర్షాన్ని కురిపించేటటువంటి వాడు ఆయన అని తయారు చేసేది అమ్మ. అంచేత అమ్మ కలిసి ఉండగా మన భగవంతుని ఆశ్రయించాలి. ఆ దంపతులని, జగన్మాతా పితరులని కలిసి ఆరాధించాలి అనే పద్ధతిలో ఈవేళ వారు ఆ 3 గద్యలని, గద్యత్రయం అని అంటారు, ఎలా మనం శరణాగతి చేయాలి, ఆ చేసేది అర్చా విగ్రహం దగ్గర ఎట్లా చేయాలి, ఈ అర్చా విగ్రహంగా ఉండేవాడు వైకుంఠం నుంచి ఎట్లా వస్తాడు అనే 3 విషయాల మీద 3 గద్యలు చెప్పారన్నమాట. అవి వేళ ఆవిర్భవించినటువంటి రోజు కూడా చాలా విలక్షణమైనటువంటి రోజు. ఈవేళ మన ఆలయంలో కూడా మరి కాసేపట్లో ఆ గద్యత్రయాన్ని భగవంతుడు అమ్మవారు వేయించేసి ఉండగా అక్కడ విజ్ఞాపన చేయడం ఒక కార్యక్రమంగా మన వాళ్ళు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా మేము మీ అందరికీ కూడా సమాజ హిత కార్యక్రమాల్లో మనందరం కలిసిందాం, అందరం కలిసి పనిచేద్దాం, మంచిగా పనిచేద్దాం, అందరినీ గౌరవిద్దాం. మనకి సర్వ్ ఆల్ బీయింగ్స్ యాజ్ సర్వీస్ టు గాడ్ అనేది మన ఒక స్లోగన్. చెట్టు పుట్ట గట్టు అన్నిటినీ గౌరవించాలి అనేటటువంటిది మన నియమం, మన భారతీయ సంప్రదాయమే ఆ విషయాన్ని మనకి చెప్పింది. ప్రతి పండగలో కూడా మనం దాన్ని మనం పాటిస్తున్నాం, ప్రతి దేవతతోటి మనం దాన్ని పాటిస్తున్నాం. ప్రతి దేవతకి మీకు అందరికీ తెలుస్తుంది, ఒక జంతువు కలిసి ఉంటుంది, ఒక పక్షి కలిసి ఉంటుంది, ఒక చెట్టు కలిసి ఉంటుంది, ఒక ఆకు కలిసి ఉంటుంది, ఒక కూర కలిసి ఉంటుంది, ఒక రకమైనటువంటి ఒక తినే పదార్థం కూడా స్పెషల్గా దాని దానికి ఉంటుంది. మనకి దసరా వచ్చిందంటే ఒక మామూలు ఏ పూజకి అవకాశం లేనటువంటి ఒక జమ్మి చెట్టు, దాన్ని పూజ చేస్తారు ఆవేళ, భగవంతుడు పూజ చేస్తాడు దానికి. మరి వినాయక చవితి వస్తే ఆవేళ అన్ని రకాల ఆకులు గరిక దగ్గర నుంచి పట్టుకొచ్చి పత్రిగా ఆవేళ పూజ చేస్తారు, ఒక ఎలక దానితో పాటు ఆరాధనలు అందిస్తారు, ఒక ఉండ్రాయి ఆవేళ తినే పదార్థంగా పెడతారు. సి మన సంప్రదాయం నిజంగా చాలా గొప్ప సంప్రదాయం. మనం ప్రకృతిని, ప్రాణికోటిని అన్నిటినీ గౌరవించడం మన యొక్క విధానం, పద్ధతి, బాధ్యత కూడా. ఈ బాధ్యతలో అందరం కలిసి పనిచేద్దాం, అందరం మంచికి నిలబడదాం. మీ అందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. చెప్పండి. లేలే, ఒకసారి ఓ ప్రశ్నే, 2 ప్రశ్నలు పెరగకూడదు. ఇప్పుడు మీరు అడిగింది 20 సంవత్సరాలకి పూర్వం మాట్లాడినటువంటి మాటల్లోంచి దాన్ని తీశారు. అంటే 20 ఏళ్ళు ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరికీ కూడా కళ్ళు లేవు, నంబర్ 1. దానికి పూర్వము పరము కూడా ఏదో కొంత ఉండి ఉంటుంది, దాన్ని వాళ్ళు చూశారా లేదా అనేది వాళ్ళే వాడు ప్రశ్న వేసుకోవాలి. అందుకే మీకు ఇందాక భాగవతం ఎగ్జాంపుల్ చెప్పారు. మేము ఆవేళ మాట్లాడింది ఆ దేవతలు స్వర్గంలోంచి దిగిరాలా, మనుష్యుల్లో ఉండే వ్యక్తులకి దైవత్వాన్ని మన వాళ్ళు కలిగించి వాళ్ళని ఆరాధన చేస్తున్నారు, గ్రామ సీమల్లో ఉండేటటువంటి వ్యక్తులు అయినప్పటికీ కూడా. అంటే రామానుజుల వారి మార్గంలో ఆదివాసీలు కనుక వాళ్ళని దూరంగా పెట్టాలి,
హరిజనులు కనుక వాళ్ళని దూరంగా పెట్టాలి అనే పద్ధతి లేదు. వాళ్ళు ఆదివాసీ లేనప్పటికీ కూడా జ్ఞానంలో ఉత్తములైతే వాళ్ళని ఆరాధన చేయాలి. మనం ఈ గ్రామ దేవతలుగా చూసేటటువంటి మహిళల్లో చాలామంది గ్రామాల్లో జీవించినటువంటి చాలా వరకు నిరక్షరాస్యులు, కానీ మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు. వాళ్ళ జ్ఞానానికి వాళ్ళకి ఆరాధ్య స్థానాన్ని కలిగించాయి ఆయా ఆయా కాలాల్లో ఉండేటటువంటి అప్పుడప్పుడు గ్రామీణ పరిస్థితులు. వాళ్ళు గ్రామ దేవతలుగా ఉన్నారు. వాళ్ళు స్వర్గాల్లోంచి వచ్చి దేవతలు కాల, మనుష్యుల్లోంచే వాళ్ళకుండే గుణాల వల్ల వాళ్ళు దేవతలు అయ్యారు. అలాంటి వాళ్ళని మనం మధ్యలో పెట్టుకుని అసాంఘికమైన కార్యక్రమాల్ని ప్రోత్సహించద్దు. ఇది తప్ప అసాంఘికమైనటువంటి కార్యక్రమాల్ని మనం అలాంటి వాళ్ళని పెట్టుకుని ప్రోత్సహించడం మంచిదా? ఇది మేము అడిగింది అప్పుడు ఆ దాంట్లో ప్రశ్న. అదే సి, నువ్వు విషయం తెలుసుకోకుండా దాన్ని అందులో ఒక మాట పట్టుకుని దాన్ని ఈవేళ నువ్వు పైకి తేవాల్సిన నెసెసిటీ ఏమొచ్చింది అంటే, ఈ మధ్యనే అక్కడ ఏదో హైదరాబాద్లో కార్యక్రమం జరిగింది, దేశం అంతా దాని గురించి మాట్లాడుకుంటోంది, ప్రపంచం అంతా దాని గురించి మాట్లాడుకుంటోంది, మరి బహుశా అది వాళ్ళకి సహించడానికి వీలు కాకపోయిందో ఏమిటో మరి మనకి తెలియదు. ఒక చిన్న విషయం, అదే వీడియోలో సమ్మక్క సారక్క సంబంధించి వ్యాపారం లావాదేవీలు జరుగుతున్నాయని మాట్లాడారు, ఇదే సంతామూర్తి విగ్రహానికి టికెట్ పెట్టారని ఒక వాదన కూడా నడుస్తుంది కదా. దట్స్ ఓకే. ఇప్పుడు దర్శనానికి టికెట్ పెట్టలే అక్కడ, అది ఒక పెద్ద ప్రాంగణం, దాంట్లో ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి, దాని నిర్వహణకి ఏదో కొంత అనేటువంటి రుసుము పెట్టకపోతే వచ్చే జనాల్ని కంట్రోల్ చేయడం కూడా కష్టం. అది ఎక్కడైనా అవసరం ఏది, అక్కడ కూడా కొంత పెట్టారు. మామూలుగా ఇలాంటి ప్రాంగణానికి బహుశా టికెట్లు వేలల్లో ఉంటాయి, సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలి అనే దానికి 150 రూపాయలు అనేది ఒక టికెట్గా, టికెట్ ఎంట్రీ ఫీ అది, అంటే అందులో ప్రవేశ రుసుము కింద పెట్టారు దాన్ని, దాని యొక్క మెయింటెనెన్స్ కోసం పెట్టింది. పూజల కోసం అక్కడ టికెట్స్ లేవు, ప్రసాదాలు అనేటటువంటిది అక్కడ అందరికీ ఉచితంగానే ఇస్తున్నారు. మరి అవేమైనా చూసారా ఆ మాట్లాడేవాళ్ళు లేదా అని మనకు తెలీదు, దాన్ని చూసి మాట్లాడితే చాలా బాగుంటుంది. ఓకే, ఇలాంటి మాట మీరు అలే మీ ప్రెస్ వాళ్ళకి కోడిగుడ్లకి వెంట్రుకను లాగే అలవాటు చాలా బాగుంది, చాలా ఎక్కువ ఉంది మీకు. లేని దాన్ని మాట్లాడడం అనేటటువంటిది మీలో చాలా ఉంది. మాకెప్పుడు రాజకీయాలు అనేటటువంటి చాలా దూరం, మా దగ్గర అందరూ సమానమే. మేము ఒక సాధు వ్యక్తి, సామాన్య సన్యాసి, మేము ఒక భిక్షా సన్యాసి. మా కార్యక్రమాల గురించి తెలియకుండా మాట్లాడేటటువంటి ఇలాంటి మాటలు మీరు మీడియా వ్యక్తులుగా ముందర విషయాన్ని తెలుసుకుని అప్పుడు మీరు మాట్లాడడానికి అడగాలి ప్రశ్న ఎప్పుడైనా సరే. ఉరికిని ఏదో అడుగుతూ అడగడానికి అవకాశం వచ్చింది కన్నా ఈసారి అలా మాట్లాడకండి. మా పేరు మీద బ్యాంక్ అకౌంట్ కూడా ఉండదు. రాజకీయాల్లోకి వెళ్ళడం అనేటటువంటిది మాకు ఎప్పుడు కూడా కోరిక లేదు, అలాంటిది ఆలోచన కూడా మా మనస్సులోకి ఎప్పుడు కూడా రాదు, ఇదివరకు ఎప్పుడు రాలా. అంచేత ఆ ప్రశ్న ఈజ్ రాంగ్, నెంబర్ వన్. రెండవది, మాంస ఆహారాన్ని గురించి మీరు ఒక ప్రశ్న వేశారు. దేనికైనా కొన్ని నియమాలు ఉంటాయి, ఒక పద్ధతిలో వెళ్ళాలనుకునే వాడికి కొన్ని పద్ధతులు, కొన్ని నియమాలు ఉంటాయి. ఇప్పుడు డాక్టర్ కావాలి అని అనుకున్నవాడు 10th దాటిన తర్వాత కొన్ని సబ్జెక్ట్స్ తీసేస్తాడు, ఇంటర్ దాటాక ఇంకో కొన్ని సబ్జెక్ట్స్ తీసేస్తాడు, డిగ్రీ దాటిన తర్వాత మరికొన్ని సబ్జెక్ట్స్ తీసేస్తాడు, వాడు పీజీలోకి వచ్చాక ఇంకొన్ని సబ్జెక్ట్స్ తీసేస్తాడు, వాడి ఫోకస్ పెరుగుతూ ఉంటుంది. అది కావాలి అని వాడు అనుకుంటే
మాంసాహారం తగదు అని చెప్పింది అలా కోరుకున్న వ్యక్తుల కోసం, సంప్రదాయ దీక్ష తీసుకోవాలనుకున్న వ్యక్తుల కోసం చెప్పిన మాట. ఇలా బయట రోడ్డు మీద పోయేటటువంటి ఆ పుల్లయ్యలకి మేము చెప్పిన మాట కాదు. అలాంటి దాన్ని పట్టుకుని దాన్ని సామాన్యంగా ఆరోపణ చేసుకుని మాట్లాడేటువంటి వాళ్ళ యొక్క అమాయకతకి జాలి పడతాం మేము. వాళ్ళని మేము కామెంట్ చేయం, దాన్ని విని కామెంట్ చేసే మీలాంటి వాళ్ళని తప్పకుండా మేము కామెంట్ చేస్తాం. ఎందుకంటే ప్రకరణాన్ని విషయాన్ని తెలుసుకోకుండా మాట్లాడడం అనేటటువంటిది సమాజానికి సమాచారాన్ని అందించే బాధ్యత కల వ్యక్తులుగా మీకు అది తగదు. బికాస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు ప్రొవైడ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్, నాట్ డిస్టార్షన్, నాట్ సెన్సిటైజేషన్. ఇట్ ఈస్ టు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మస్ట్ బి ప్రొవైడింగ్, దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. బీ ఆన్ దట్ ఆల్వేస్. మాకు ఎవరితోటి గ్యాప్స్ ఉండవండి. వాళ్ళ వాళ్ళు ఎవరిన గ్యాప్స్ పెట్టుకుంటే దానికి మేమేం చేయలేము. మాకు ఎవరితోటి గ్యాప్స్ అనేది ఎప్పుడు ఉండదు. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా ఒక మంచి లక్ష్యంతో మంచి కార్యక్రమాలు చేయాలి, ఎవరిని మోసం చేయకుండా చేయాలి అనే మార్గంలో ఉండేవాళ్ళం మేము. అలా ఉంటాం కనుకనే ధైర్యంగా ఇలాంటి విషయాలు మేము మాట్లాడగలుగుతాం. లేకపోతే వీడికి వాడికి జడుస్తూ ఎక్కడొక్కడ మూలక ఏ మూలకి నక్కి మాట్లాడతారు. మేము ఎప్పుడు ఇదివరకు ఎప్పుడు మా చరిత్రలో ఎప్పుడు అట్లా లేదు. గతంలో ఎన్నో విషయాలు 1986లో అప్పుడు చల్లాకొండయ్య కమిషన్కి ఎగెనిస్ట్గా మాట్లాడినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడైనా ఎక్కడైనా ఒక సక్రమమైనటువంటి మార్గం జరగటం లేదు అని అనుకుంటే దాని గురించి చెప్పడం మాలాంటి వాళ్ళ బాధ్యత కాకపోతే ఇంకెవరు చెప్తారు. మేం కళ్ళు, మాలాంటి వాళ్ళం సమాజానికి కళ్ళు. నువ్వు నడుస్తున్నప్పుడు కాల్లో ఏం దిగుతుందో చెప్పడం నా బాధ్యత. దాన్ని గుర్తించకుండా వెళ్ళి దాని మీద నేను కాళ్ళు వేస్తాను తొక్కుతాను అంటే రక్తం కారేది కాలుకే, కానీ కళ్ళ నీళ్లు కార్చేది మాత్రం కళ్ళే కారుస్తాయి. తర్వాత కూడా చేత ముందు హెచ్చరిస్తాయి, తర్వాత దానికి బాధపడేది కూడా కళ్ళు బాధపడతాయి. మేం కళ్ళల్లాంటి వాళ్ళం సమాజానికి. మా బాధ్యతను మేము నెరవేర్చడం అనేటటువంటిది మేం చేయాలి. కాషాయాలు కట్టుకున్న వాళ్ళంతా కూడా ఇలాగ బాధ్యత నెరవేరుస్తున్నారా అని మీరు మమ్మల్ని అడగక్కర్లా. నేరుస్తున్నారా నెరవేరట్లేదా అనేటటువంటిది మీరు చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మీది. దాని గురించినటువంటి వాస్తవాలని బయటికి తేవలసిన బాధ్యత కూడా మీది. అంతే తప్ప వాళ్ళతోటి మీరు కూడా రాజకీయాల్లోకి పెడతారా? ఇస్ దేర్ ఎనీ మీనింగ్ ఫర్ దట్? మేము ఎప్పుడైనా అట్లాంటి మాటలు మాట్లాడేవా? నో. అప్పుడు దానికి ఆస్కారం ఏంటి? నాట్ నెసెసరీ. మేము దేంట్లోనూ పూసుకు తిరిగే వాళ్ళం కాం ఎప్పుడు కూడా. ఎవరైనా దేనికైనా సలహా అడిగితే చెప్పడం మా బాధ్యత. ఏదైనా ఈ పని మాకు చేసి పెట్టండి అంటే చేసి పెట్టడం మా బాధ్యత. అలాంటి దాంట్లో మేము ఆ బాధ్యతను తీసుకున్నప్పుడు 100.01% మేము న్యాయమే చేకూరుస్తాం. బాధ్యత తీసుకుంటే, బాధ్యత మేము తీసుకోనప్పుడు నాకు ఈ బాధ్యత కావాలి అని దాని వెంటపడి పాకులాడడం అనేటటువంటిది మాకు ఎప్పుడు కూడా అలవాటు లేదు. ఇప్పటిదాకా అలాంటి ఏ విషయంలోనూ కూడా మేము ఎప్పుడు కూడా ఎవరి వెంట పడి వాళ్ళ ఫేవర్ని ఎదురు చూసే వ్యక్తులం మేము కాం. అంటే మాకు అడిగితే మేము చెబుతాం, పిలిస్తే పెడతాం, లేదంటే చూసి ఆనందిస్తాం. అమ్మా అది మీరు పెడితే ఉంటుంది, మీరు సాగిస్తే తాగు. సో నైస్. మీ అందరికీ కూడా మేము మంగళాశాసనాలు చేస్తున్నాం. చక్కగా అందరు కూడా ప్రసాదం తీసుకుని ఎడి తిరిగాని కండువాలు ఇస్తారా? జై శ్రీమన్నారాయణ.